వెల్కమ్ టు టివేట్ వైజాగ్. ఒక విచిత్రమైన వ్యాధి చిన్నపిల్లలకు సోకి చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇది కరోనా థర్డ్ వేవ్ అనుకొని తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురయ్యారు. దీంతో ఓమ్ని ఆర్కా ఆసుపత్రి వాళ్ళు దీనిని MIS-C మిస్ సి వ్యాధిగా గుర్తించారు. ఈ వ్యాధి వేల మందిలో ఒకరికి వస్తున్నట్లు వారు గుర్తించి ఈ వ్యాధికి వారు ప్రత్యేకంగా చికిత్సను అందించి విజయవంతమైన తర్వాత విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి డాక్టర్ విశ్వతేజ మాట్లాడారు. వ్యాధి యొక్క లక్షణాలు తీవ్ర జ్వరము, వాంతులు వస్తున్నాయని తెలిపారు. సరైన వైద్య విధానం వీరికి అందించారు. ఇప్పటికే 16 కేసులను వీరు గుర్తించామని చెప్పారు. అందరూ కూడా చిన్నపిల్లలే. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చిన్న బాబు వయసు 45 రోజులు వయస్సు. మరి తల్లిదండ్రులు ఎంతో ఆందోళనకు గురయ్యి ఇది థర్డ్ వేవ్ అనుకొని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఓ థర్డ్ వేవ్ వచ్చినా రాకపోయినా ఇటువంటి వ్యాధి రాకపోవడం వల్ల వారు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పటికే 16 మందికి గురవడం మరి చాలా ఆందోళన కలుగుతున్న విషయం. మరి ఏదేమైనప్పటికీ వారు డాక్టర్లు మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు మనం విందాం. థ్యాంక్ యూ. డయాగ్నోస్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ వేవ్ తర్వాత వచ్చింది. మనకి ఇప్పుడు సెకండ్ వేవ్ ఇంకా వీక్ తగ్గుతున్న టైంలోనే ఈ కేసెస్ అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పటిదాకా మా హాస్పిటల్లో 16 కేసులు వచ్చాయండి. సో కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుతున్న టైంలోనే మేము ఇప్పటిదాకా 16 కేసులు చూసాము. ఈ 16 కేసులు కూడా చిన్న బేబీ లైక్ 45 రోజుల బేబీ నుంచి 10 ఏళ్ల పిల్లల వరకు చూసామన్నమాట. సో లక్కీగా కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చారు. ఒకరికి హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఒకరికి ఫీవర్ ర్యాష్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వాల్వ్మెంట్ తో వచ్చారు. అందరికీ సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల బెటర్ గా రికవర్ అయ్యి కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా ముఖ్యంగా ప్రాణహాని ఏమీ జరగకుండా క్షేమంగా ఇంటికి పంపించగలిగారు. సో ఈ బేబీ స్పెషాలిటీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము కనుక్కున్నది వరకు లేదా మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు ఈ ఏరియాలో నాట్ ఓన్లీ దిస్ ఏరియా లక్ష్మీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఆర్ మేము కొంతమంది నా కొలీగ్స్ తో మాట్లాడిన దాని ప్రకారం దిస్ ఈస్ ద యంగెస్ట్ బేబీ, 45 డేస్ బేబీ. సో 45 డేస్ బేబీకి ఈ కండిషన్ రావడం, ఇది మనకు బేబీ వచ్చినప్పుడు బీపీ చాలా తక్కువగా ఉంది, పల్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి, ఉళ్ళంతా ర్యాష్ ఉంది.